తులసి మొక్క గురించి లేదా తులసి మొక్క కోట అదే ఆ తులసి పెట్టుకునేటువంటి కోట ఏ దిశలో ఉండాలనేటువంటిది మనకి శాస్త్రంలో చెప్పింది ఏమిటంటే తులసి ఏ దిశలో ఉన్నా కూడా శ్రేష్టమే దానికి అభ్యంతరం ఏమీ లేదు కానీ సింహద్వారానికి ఎదురుగా ఉండాలి అంటే మనం గృహంలోకి ప్రవేశించేటప్పుడు తులసి యొక్క గాలి ముందు మనల్ని తాకి అప్పుడు ఆ గాలి తాకిన తర్వాత మనం లోపలికి ప్రవేశించాలి అంటే బయట తిరిగి వచ్చినప్పుడు మన శరీరానికి అంటినటువంటి క్రిమికీటకాలు ఏదైతే ఫంగస్ ఉన్నాయో అవన్నీ కేవలం ఆ తులసి మొక్క నుంచి వచ్చినటువంటి గాలి చేత అవన్నీ నిహితం అవుతాయన్నమాట మన కంటికి కనపడినటువంటి బ్యాక్టీరియాని కూడా చంపగలిగేటువంటి స్థితి ఆ తులసి గాలికి ఉంది తులసి మొక్క అంత గొప్పది ఎందుకని అంటే లోకంలో 12 గంటల పాటు ఆక్సిజన్ ఇచ్చి రాత్రి వేళల్లో ప్రతి మొక్క కూడా కార్బన్ డయాక్సైడ్ని మాత్రమే వదులుతుంది కానీ 24 గంటల పాటు ఆక్సిజన్ని విడుదల చేసేటువంటి ఏకైక మొక్క ఎక్కడైనా ఉంటే అది ఒక్క తులసి మాత్రమే అందుకే 24 గంటలు కూడా తులసి గాలి గదిలోకి అంటే మనం ఉండి నివాసం ఉండే గృహంలోకి వస్తే మన ఆరోగ్యం చాలా మంచి స్థితిని పొందుతుంది కాబట్టి పెద్దలైనటువంటి వాళ్ళు తులసి ఏదికున్నా పర్వాలేదు కానీ సింహద్వారానికి ఎదురుగా ఉంటే మాత్రం అత్యంత శ్రేష్టం సుమా అని చెప్పారు ఎందుకని అంటే గుమ్మాన్ని చూడగానే ముందు తులసి మొక్క ఎంత పచ్చగా ఉంటుందో ఎంత వృద్ధిగా ఉంటుందో ఇల్లు అంత పచ్చగా ఉందని లిఖిస్తారన్నమాట మన గృహంలో ఎప్పుడూ కూడా సింహద్వారానికి ఎదురుగానే తులసి కోట ఉండాలి ఆ తులసి కోట చుట్టూ తిరిగేటప్పుడు కూడా ఈ మంత్రాన్ని పఠించమని పెద్దలు చెప్పారు ఏమిటా మంత్రం అంటే యన్మూలే సర్వతీర్థాని యన్మధ్యె సర్వదేవత యదాగ్రే సర్వవేదేచ్య తులసీత్వాం నమామ్యహం ఇది తులసి కోటకి ప్రదక్షిణ చేస్తూ చేయాల్సినటువంటి శ్లోకం అన్నమాట ఈ మంత్రోచ్చరణ చేస్తూ ప్రతిరోజు ఆడవాళ్ళు కానీ మగపిల్లలు కూడా ఎందుకని అంటే తులసి కోట ప్రదక్షిణ ఆడవాళ్ళు చేయాలని ఏం లేదు మగపిల్లలు కూడా చేయొచ్చు ఎందుకని వాళ్ళకి కూడా ఆక్సిజన్ అందాలి వాళ్ళు కూడా శ్వాస సంబంధమైనటువంటి వ్యాధులు పొందే అవకాశాలు ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు తులసి ఆరాధన చేయాలి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు అందుకే ఇల్లాలు కావిడ ప్రతిరోజు తులసి మొక్క పైనుంచి నీళ్లు పోస్తే ఆకుల నుంచి రాలినటువంటి జలాలని కేవలం ఆ తడిని ఆ మృత్తికని అంటే ఆ మట్టిని తీసుకుని నానినటువంటి తులసి జలముల యొక్క ఆకుల మీద నుంచి రాలినటువంటి జలముల యొక్క తడిచిన మట్టిని తీసుకుని బొట్టుగా పెట్టుకున్నా కూడా మనకి విశేషమైనటువంటి ఫలం కలుగుతోందని శాస్త్ర ప్రమాణం ఉంది కాబట్టి అంటే అందుకని అందరూ కూడా ఈ తులసి మొక్కను ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ సింహద్వారానికి ఎదురుగా ఉంచుకునే ప్రయత్నం చేయండి అందరికి ఆయురారోగ్యాలు కలిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అది దిక్కు ఏ దిక్కున పెట్టుకున్నా దానికి ఏ అభ్యంతరం లేదు కాకపోతే గృహానికి వెనకాల మాత్రం పెట్టుకోకూడదు ఎందుకనంటే వెనకాల పెట్టుకుంటే ఆ గాలి మన లోపలికి వచ్చే అవకాశం తక్కువ ఉంటుంది కాబట్టి గృహానికి ముందే మన సింహద్వారానికి ముందే ఎదురుగానే ఆ తులసి గాలి 24 గంటల పాటు ఆక్సిజన్ ఇచ్చేటువంటి ఏకైక మొక్క కాబట్టి అది ఎప్పుడు మన గుమ్మంలో నుంచి లోపలికి ప్రసరితం అయ్యేటట్టుగానే పెట్టుకోవాలి తప్ప ఇంటి వెనకాల పెట్టుకుంటుంటారు చాలామందికి తెలియక అవకాశం లేక ఇంటి ఎదురుగుండా స్థలం లేదని వెనకాల పెట్టుకుంటే పెట్టుకోవడానికి అభ్యంతరం చెప్పలేదు కానీ దానివల్ల ఫలం మాత్రం ఉండదు అది బాగా గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కళ్ళు కూడా తులసి ఆరాధన చేయండి తులసిని ఎంత ఆరాధన చేస్తే అంత ఆరోగ్యము ఐశ్వర్యము రెండూ కూడా ఫలం కలుగుతుంది మనకి మూడు రకాలైనటువంటి తులసి మొక్కల్ని పెంచుకునేటువంటి సాంప్రదాయం మనకి నానుడిలో ఉంది కాబట్టి అలాగే రామ తులస కృష్ణ తులస లక్ష్మి తులస ఏది పెంచుకుంటే మంచిది అంటే నేను చెప్పడం ఏంటంటే మూడు తులసులు కలిసి పెంచుకుంటే చాలా మంచిది ఎందుకనంటే లక్ష్మి తులసి ఒక్కటి ఉండకూడదు విష్ణు తులసి కలిసి ఉండాలి అంటే లేదా కృష్ణ తులసితో కలిసి ఉండాలి అప్పుడు ఇక రామ తులసిని మాత్రం పక్కన వేసుకోవడం దేనికి అందుకని రామ తులసి కృష్ణ తులసి రెండింటిలోని లక్ష్మీ తులసి కూడా కలిపి మూడు మొక్కల్ని ఒక తులసి కోటలో ఉంచుకోవచ్చు దానికి ఏ అభ్యంతరం లేదు అది మంచిది కూడా